నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున మసూద రచన దర్శకత్వం సాయి కిరణ్ తొలి ప్రయత్నం అనుకుంటానండి. నిర్మాత రాహుల్ యాదవ్ నక్క, నృ సంగీత తిరువీర్, కావ్య కళ్యాణ్, శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి. సంగీతం అని ఎందుకు అన్నానంటే ఆ బ్యాక్గ్రౌండ్తో ఆయన చూపించినటువంటి గొప్పతనం కోసం వారి పేరు చెప్పారండి. 18 నవంబర్ 2022 రిలీజ్ అయ్యి విజయవంతంగా నడిచినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, గోస్ట్ థ్రిల్లర్, ఇలా రకరకాలుగా ఆత్మలు ఉన్నాయా లేదా ఇవన్నీ మనం తర్వాత అలాంటి ఒక పాత రోజుల్లో ఉండేయండి. నాకు బాగా గుర్తు, నిన్ను వీడని నీడను నేనే అంటే అట్లాంటి పాటలు, అంతస్తులు ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అద్భుతంగా ఆడి ఆ రోజుల్లో ఆ సినిమాలన్నీ. చాలా తర్వాత అది వదిలేసి వదిలేసి మళ్ళీ ఈ మధ్యకాలంలో మొన్న కాంతారా చూసాం, ఒక గమ్మత్తు అయినటువంటి క్యారెక్టరైజేషన్తో మళ్ళీ ఇవాళ ఈ మసూదని చూడటం జరిగిందండి. సింగిల్ లైన్గా వెళితే మనం నమ్మితే అది ఉన్నట్టు, నమ్మకపోతే అది లేనట్టు అండి. కానీ ఈ సినిమా చూస్తే అది నమ్మేస్తాయి. అంటే ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి, శరీరాన్ని వదిలి మనిషి ఓ జీవి బయటకు వచ్చినప్పుడు దాన్ని ఆత్మ అంటాం. ఆత్మ వెళ్ళి ఎక్కడ కలవాలి, పరమాత్మలో కలవాలి. పరమాత్మలో కలవకుండా వాళ్ళ కోరికలు అలాగే మిగిలిపోతే ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, ఉండి వాళ్ళకు కావలసిన వాళ్ళ శరీరాల్లోకి వస్తాయి అనేది కొంతమంది చెప్తూ ఉంటారండి. కొంతమంది విశ్వసిస్తూ ఉంటారు, కొంతమంది విశ్వసించరు ఆ విషయాల్ని. ఇప్పుడు మనకి ఉందా లేదా ఇవన్నీ కంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒక అద్భుతమైన విజయవంతమైన సినిమాగా వీరు సాయి కిరణ్ గారు తయారు చేశారు కాబట్టి దీన్ని తన రచనలో దర్శకత్వం. మాటల మీద ఎక్కడ కనపడలేదు, బహుశా రచనలోనే కథా మాటలు స్క్రీన్ ప్లే అన్నీ కూడా వారే కాబట్టి నెక్స్ట్ దర్శకత్వం ఆయనే బహుశా అయి ఉండాలి. ఎక్కడ నాకు పేరు కనపడలే, మన రోలింగ్ టైటిల్స్లో చాలా ఫాస్ట్గా వెళ్ళి మన అందులో ఏమైనా ఉన్నాయో చూడలేదండి, ఉంటే సారీ. అయితే ఇది ఇప్పుడు మనం కథలోకి కనుక వెళితే ఒక తల్లి బిడ్డ ఉన్నారు. ఆ తల్లికి పాపం జీతాలు సరిగ్గా అందక ఎల్లుండి ఇస్తా, రేపిస్తా, 3 రోజుల్లో ఇస్తా, 4 రోజుల్లో ఇస్తా అని పాపం అబద్ధాలు చెప్పుకుండా బతుకుతున్నటువంటి ఒక తల్లి. ఆవిడకు ఒక కూతురు నజియా, నీలం నజియా అండి వాళ్ళిద్దరు కూడా. సంగీత గారు వేశారు అది ఆ తల్లికి పాత్ర. ఈ వీళ్ళిద్దరికి అదేనండి, వీళ్ళిద్దరికి మూడో మనిషి తయారవుతాడు. ఎందుకంటే ఈ నదియా అనేటువంటి నజియానో అది అట్లా మరి నజియా ఆవిడ్ని ఒక ఆత్మ పట్టుకుంటే, మసూద యొక్క ఆత్మ పట్టుకుంటే కథ ఏం జరిగింది, ఆవిడలో నుంచి మళ్ళీ ఆత్మను పంపించేయటానికి ఈ నీలము గోపి అనే కథానాయకుడి పాత్ర ఎంత కష్టపడ్డారు అనేటువంటిది కథాంశం అండి. అదే కథే కదా, ఎందుకంటే మొత్తం టోటల్ స్క్రీన్ ప్లే అంతా కూడా ఆవిడ ఆ బాధలో నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటిదండి. అదే కథ. దీనిలో మనకేంటంటే మామూలుగా ముందే చక్కగా ఈ సాయి కిరణ్ గారి ప్రతిభ ముందు హీ స్టార్టెడ్ దిస్ లైక్ ఏ లవ్ స్టోరీ. ఓహో, మంచి ప్రేమ కథను చూపిస్తూ ఈ ప్రేమలో విఫలమై ఎక్కడో ఏదో జరిగి ఏదంటే గోస్ట్ సినిమా అనేది సస్పెన్స్ థ్రిల్లర్ అనేది చూస్తున్నాం మనం, బహుశా ఏదో జరిగి ఉంటుంది అని నేను అనుకునేటువంటి భావనలోకి వెళ్ళానండి. కానీ కాసేపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయ్యేసరికి కథ మారిపోయిందండి. అంటే అంతకుముందు 2 రకాలుగా ఒక ప్రేమ కథ, ఒక అప్పులాళ్ళ నుంచి తప్పించుకునే ఒక తల్లి కథని 2 కథలతో ప్రారంభించి ఒక అద్భుతమైన సోషల్ ఎలిమెంట్తో ఇవాళున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రేమ, ఇవాళున్న పరిస్థితుల్లో అప్పులు పాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి కథను చూపిస్తారు అని మనం నమ్మించి
మెల్లగా దీన్ని గోస్ట్ కథలాగా ఒక ఆత్మ వచ్చి ఒక ఈ నజియా పాత్రలో ప్రవేశిస్తే ఏమైంది అనేటువంటిది ఈ కథాంశాన్ని మొత్తం కథల రూపంలో తీసుకువెళ్ళి ఆ గోస్ట్ వెళ్ళిపోతే కథ పూర్తయిపోయినట్టే కదండి. కానీ అవ్వకుండా కొంచెం ఎక్స్టెండ్ కూడా చేశారు. అవన్నీ మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకునే వాటిలో మాట్లాడుకుందామండి. దీంట్లో ఏంటంటే సెకండ్ హాఫ్ ప్రారంభమైన అంటే ఫస్ట్ హాఫ్ కొంత లవ్ స్టోరీతో కొంత ఇది ఉంది కాబట్టి ఓకే, కాసేపు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఏదో వీళ్ళ కథ వీళ్ళ ప్రేమ బలపడుతుంది అవును ఇది చూద్దాము. ఎందుకంటే మధ్యలో ఆమె ఒకసారి అలిగి వెళ్ళిపోవటం, ఇతను ఒక సిస్టర్ లాగా భావించి నజియాకి గోపి హెల్ప్ చేస్తారంటే ఆవిడ తట్టుకోలేదండి, ఇతను ప్రియురా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ కథను చూడబోతున్నామని నమ్మించారండి ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లోకి వస్తే మనకు అర్థమైపోయింది మనం చూడబోతుంది ఈ కథే మొత్తం, దీనిలో నుంచి ఈ అమ్మాయి ఎలా బయటపడుతుంది అనేది మనం చూపిస్తున్నారనేది అర్థమైంది. అయితే ఏంటంటే ఇలాంటి ఆత్మకథలు కానివ్వండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మ్యూజిక్ హెల్ప్ ఉంటుందండి. ఆ మ్యూజిక్ ఆయన సంగీతం నాకు చెప్పినట్టుగా ప్రశాంత్ ఆర్ బిహారీ, మామూలుగా లేదండి. నేను ఇంట్లో టీవీలో చూస్తేనే ఆ సినిమా అంత భయంకరంగా రీరికార్డింగ్ ఉందంటే కాంతారాలాగానే థియేటర్లో దీన్ని కూడా చాలా వణికిచ్చి ఉంటారండి. మాకు ఆ రోజుల్లో బొమ్మనామని బీసాలు బాధని మా చిన్నతనంలో ఒకసారి చెప్పాను మీకు, నేను చేతులు పట్టి కూర్చునేవాళ్ళం, అవి ఉలిక్కి పడితే డబ్బులు ఇవ్వాలి, ఎవరైనా ఉలిక్కి పడ్డారు ఇద్దరిలో అనేది డబ్బులు ఇవ్వాలని పందాలు కట్టుకుని బీసాలు బాధ అయితే మరీ చెయ్యి వస్తుంది అలా, ఆ సౌండ్ వచ్చినప్పుడు ఉలిక్కి పడకపోతే డబ్బులు ఓడిపోయినట్టు, అతను ఉలిక్కి పడితే పంది కట్టిన అతను ఓడిపోయినట్టు అనమాట, అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ రేంజ్లో బహుశా ఇది కూడా థియేటర్లో చూసిన వాళ్ళకి భయపెట్టి ఉంటుంది. బట్ చాలా లాభవంతంగా ఈ సినిమా థియేటర్లో నడిచింది అనేది నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాకే మీకు చెప్తూ ఉంటానండి. ఎందుకంటే నేను థియేటర్లో చూడలేదు కాబట్టి, పబ్లిక్లో కనుక్కోవట్లేదు కాబట్టి, అలాగే దీని కథాకథనాలు కూడా చాలా సింపుల్గా వదిలేసాడండి. ఎందుకంటే మొత్తం కథ లేదు అక్కడ, కథ ఉంది ఒక మసూదా అనే అమ్మాయి యొక్క ఆత్మ వచ్చి ఈ నజియా అనే అమ్మాయి శరీరంలో దూరితే అది ఎలా వదిలించారనే ఒక చిన్న అంశమే కథ కాబట్టి దాన్ని మనం స్టోరీ లైను దాన్ని అంత పొడుగ్గా మనం చదువుకునే అంత గొప్పగా ఇవి లేవండి. ఎందుకంటే దృశ్యంలోంచి దృశ్యం, దృశ్యంలోంచి దృశ్యం, దృశ్యంలోంచి దృశ్యం అలా వినేటువంటి పరిస్థితుల్లోనే దీన్ని తీశారు కాబట్టి కథగా మనం ఎక్కువ చెప్పుకోలేవండి. టేకింగ్, కెమెరా వర్క్, రీ రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి మాత్రమే ఇట్లాంటి సినిమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తే. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్, అంటే గోపి హీరో అయినా మన ఒక చిరంజీవి గారి లాగానో బాలకృష్ణ గారి లాగానో ఇలా ఒక మాస్ హీరో ఎదుర్కొనే పద్ధతి వేరే ఉంటుందండి. గోష్ఠుల్ని క్లాస్ హీరోస్ వెతుక్కునేటువంటి అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇలాంటి సినిమాలు ఉంటే ఎలా చేస్తారు అనేటువంటిది కూడా ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరే. ఇతను ఏంటంటే కొంచెం అలా చిన్న చిన్న తను పిరికితనంతో వెనకడేస్తానే గోపి అనే పాత్ర పిరికితనంతో వెనకడుగు వేస్తూనే ముందడుగు వేస్తూ వెనకడుగు వేస్తూనే ముందడుగు వేస్తూ, ఎందుకంటే అలాంటి వాళ్ళు సాహసం చేసి చేస్తారంటే మనం చూడబుద్ధి అవుతుందండి. ఎందుకంటే ప్రతివాడు థియేటర్లో కూర్చునే ప్రతివాడు మాస్ హీరో అంత దమ్మున్న హార్ట్ ఉన్నాడు తక్కువ ఉంటారు, అలా అవ్వాలని కోరుకుంటారు తప్ప అలా ఉండదు హార్ట్. కాబట్టి ఈ పాత్రని చూసుకుని దానిలో ఇన్వాల్వ్ అవటం కోసం అలాంటి కథనాన్ని సాయి కిరణ్ గారు ఎంచుకున్నాడండి. ఎంచుకుని సక్సెస్ అయ్యాడు, విజయవంతం అయ్యాడు. అయితే నాకు దీనిలో కొన్ని అనిపించినాయండి. ఆ ముందు ఆమె మసూద ఫ్యామిలీ కథని ముందు చెప్పకుండా గబిక్కిని మధ్యలో ఒకచోట చెప్పారు, రెండు ముక్కలుగా కాకుండా అసలు ఎందుకు ఈ అమ్మాయిలు ఎమ్మడబడుతుంది అనేది ఒకచోట చెప్తే బాగుండేదా అని నాకు అనిపించిందండి ఊరికే. ఎందుకంటే ఇది చూసినాక మెల్లగా ఏమవుతా ఉంటారండి మనం రసాస్వాదంలోకి వెళ్ళిపోయినాక ముందేం చూసామో మర్చిపోతూ ఉంటాం. మీకు చెప్పాను నేను
ఒక్కోసారి ఫస్ట్లో ఏం జరిగిందో మనం వదిలేస్తాం, వదిలేసి నడుస్తున్న కథ వెంటనే మనం పరిగెత్తూ ఉంటామండి. ఎక్కడైతే ఇప్పుడు దోవ ఉందో ఆ దోవలోనే మనం నడుస్తూ ఉంటాము, అక్కడే వస్తూ ఉంటాం. కాబట్టి అలా ఆ ముందు కొంత చూపించి మధ్యలో కొంత చూపించేసరికి ఆ చిన్న ఇది ఒకటి అనిపించిందండి. రెండోది ఈ మసూద పాత్ర భర్తని వాళ్ళు చంపేస్తారు, చంపబట్టి ఈ అమ్మాయి గోస్ట్ అయిందా, ఎందుకయింది ఈ మసూద పాత్ర, ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుంది, ఎందుకంటే భర్త చేత ఈ అమ్మాయి కొంత తాంత్రిక విద్యలన్నీ చేయించుతూ క్యారెక్టర్ అని చూపించారు. ఆ పగతో ఈ అమ్మాయి ఇక చేసి పొరపాటున పాతి పెట్టింది దాంట్లో నుంచి ఆమె అదొకటి పెట్టారండి లింక్ చేతికి, ముంజేతికి అంకటం లాంటిది ఒక బ్రేస్లెట్ లాగా ఉంటుందండి, అది పట్టుకుని ఆ పాప గక్కిన చేతికి తొడుక్కోవటం. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ క్రియేట్ అయిందండి. ఈ చేతి తీస్తే తప్ప ఆ అమ్మాయి బాగుపడదు, ఆ చేతి తీయటాన్ని ఎలా, అదే తన్నుకుని లాస్ట్కి ఎవరు తీశారు, ఎలా తీశారు, ఎందుకంటే సస్పెన్స్ కథ కాబట్టి నేను కూడా ఇంకా కొంచెం సస్పెన్స్గానే ఉంచుతున్నాను కొన్ని విషయాలు. అది ఎవరు తీశారని చూసి అది వన్స్ అది రిమూవ్ చేసిన అంటే అక్కడ ఆ ఆత్మ ఇదైపోయింది, మళ్ళీ పాతి పెట్టబడింది అనే వరకు కూడా ఇది తీలేకపోయారు. ఇక్కడ అక్కడ ఆత్మ పాతి పెట్టబడినాక ఇది వచ్చింది. అయితే ఇక్కడ నాకు మరి ఆ సాయి కిరణ్ గారు తొలిసారి దర్శకత్వం వహించారు, ఆయన అభినందిస్తూ నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఒక ఆత్మ ఒక్కచోటే ఉండగలదు అని మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ మసూద స్కెలిటన్ తీసినప్పుడు అక్కడ ఆత్మ హీరోని అటాక్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ నజియా పాత్రలో ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ అందరినీ అటాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఆత్మ రెండు శరీరాల్లో కూడా వెళ్ళగలదని ఒక కొత్త ప్రక్రియని చూపించారు. అది ఎందుకంటే అసలు అవన్నీనే మిత్ అయినప్పుడు ఇవన్నీ మనం ప్రశ్నించకూడదండి. ఇద్దరు కోరిని వెళ్ళొచ్చు, ముగ్గురికైనా వెళ్ళచ్చు, నలుగురికైనా వెళ్ళిపోవచ్చు అది అని మనం అనుకోవటమే అనేటువంటిది అనుకుంటూ అలా ఆ రెండే అనిపించిందండి. నాకు ఎక్కువ అనిపించలేదు వాటిలో. ఒకటి రెండు ఆత్మలు ఎలా ఒకేసారి రన్ అయ్యి ఈ అమ్మాయి పడిపోయి ఉంటే ఆ అమ్మాయి రైజ్ అయ్యి, ఆ అమ్మాయి పడిపోయినప్పుడు ఈ అమ్మాయి రైజ్ అయితే బాగుంటుందని. బట్ అత పిరికితరంగా ఉన్నటువంటి అతను ఆ గోపి పాత్ర అద్భుతంగా ఆ మసూద పాత్రని మళ్ళీ పాతి పెట్టేసి ఆమె మీద దుప్పటి కప్పేసేసి ఎలా సాధించాడు, సంగీత పాత్ర అతనికి ఎలా హెల్ప్ చేసింది అంటే ముందు ఈ అప్పులు ఇవన్నీ మర్చిపోయేవండి మనం. అంటే ఆ కథంతా ఇంకా అలాగే ఉంది, ఆమె అప్పులు తీరే మార్గం ఇవన్నీ కూడా బహుశా సెకండ్ పార్ట్ ఉంటుందేమో, ఎందుకంటే లాస్ట్లో ఒక షార్ట్ చూపించారండి అలా ఇంకొక అరుపు ఏర్పడింది. ఇక్కడ గోపి పాత్ర అని అతను భార్య వెళ్ళి అలా చూసి తెల్లబోతారు, అంటే పార్ట్ టూ ఉందని మనని ఒక ఆశాజనకమైన ఒక షాట్ వేసి వదిలిపెట్టారు. ఎనివే అద్భుతంగా డబ్బులు సాధించినటువంటి సినిమా, సరదా కోసం చూడండి. ఎందుకంటే విజ్ఞానము వికాసము కలిగించే సినిమాలను పదే పదే చూడొచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, సరదాగా మనం కూడా భయపడతామా లేదా అని సరదా కోసం చూడమని తెలియజేస్తూ సాయి కిరణ్ గారిని అభినందిస్తూ మిగతా సాంకేతిక నిపుణులందరినీ నటీనటులందరినీ కూడా చాలా బాగా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు అందరూ, వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.